ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం ఒక కుదుపు కుదిపేస్తోంది అయితే ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు అధికార ప్రతిపక్షాలు ఒకరి మీద ఒకరు మాటల తోటలు అందించుకుంటున్నారు అయితే ఈ నేపథ్యంలో తప్పు ఎవరు చేశారు తప్పు ఎలా జరిగింది అసలు ట్యాపింగ్ జరిగిందా లేదా అనేది విచారణ తర్వాత తేలే అవకాశం ఉంటుంది కానీ ఈ లోపల రాజకీయంగా చేసుకుంటున్న ప్రత్యక్ష ఆరోపణలు కానీ పరోక్ష ఆరోపణలు కానీ కొత్త కొత్త అంశాలను వెలుగులోకి తీసుకొస్తున్నాయి తాజాగా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి అంటే ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే ఎలా ఉంది అంటే మేము కూడా ట్యాపింగ్ చేశాము అని ఒప్పుకుంటున్నారు అన్నట్టుగా ఉన్నాయి అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటే గతంలో ఏ సీఎం చేయనంతగా గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనంతగా జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేది ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్న ఆరోపణ అంటే తెలుగుదేశం పార్టీలో ప్రతి నేత ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తారు ఆయన ఫోన్ కూడా ట్యాపికు గురైందంట దానికి లాజిక్ కూడా చెప్తున్నారు ట్యాపింగ్ జరిగినప్పుడు డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుందంట ఫోన్ కాల్ క్లియర్గా ఉండదు అనేది ఆయన వైపు నుంచి వినిపిస్తున్న వెర్షన్ అదే టైం టైంలో ఇంతకుముందు ఇజ్రాయెల్ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే ఆరోపణ కూడా వచ్చింది గతంలో మరి తెలుగుదేశం పార్టీ హయాంలో దానికి మాత్రం ఎటువంటి సమాధానం లేదు తెలుగుదేశం పార్టీ నుంచి కాకపోతే గతంలో ఏసీఎం చేయలేనంతగా అన్ని ఫోన్లు ట్యాప్ చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ దీపక్ రెడ్డి గారు చేసిన ఆరోపణ ఇప్పుడు సంచలనంగా మారింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేశారా లేదా అనేది విచారణలో తేల్తుంది ఒకవేళ వేళ పోలీస్ కంప్ ఇస్తే ప్రధానికి లేఖ రాసి కేంద్ర దర్యాప్తు సంస్థల్లో విచారణ జరిపించండి అంటే ప్రధాని దాని మీద అంత సీరియస్గా తీసుకుంటారా లేదా లేదంటే ఆ విషయంలో అసలు ట్యాపింగ్ ఎలా జరిగింది ఏంటి అనే దాని మీద అంటే ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ట్యాపింగ్ జరిగింది అనేది ఆరోపిస్తున్నారు అంత క్లియర్గా తెలిస్తే ఆధారాలు బయటపెట్టమని అంటారు నిజంగా ప్రైవేటు ఏజెన్సీ ద్వారా ట్యాపింగ్ జరిగింది అనేది తెలుగుదేశం పార్టీ నిరూపించగలిగితే గతంలో వీళ్ళ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు అసలు ఆ ట్యాపింగ్కి సంబంధించిన కిట్ ఎవరు కొనుగోలు చేశారు ప్రైవేట్ సంస్థ ద్వారా ఇవన్నీ వెలుగులోకి తీసుకు తీసుకొస్తే ఏం జరుగుద్దా ఏంటనేది ఇంకా వాళ్ళకే తెలియదు సో మొత్తానికి ప్రత్యక్ష పరోక్ష ఆరోపణలతో ఈ ట్యాపింగ్కి సంబంధించిన కొత్త అంశాలను అయితే వెలుగులోకి తీసుకొస్తున్నారు ప్రతి టీడీపీ కార్యకర్తని ప్రతి తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేశారు అనే ఆరోపణ నిజంగా ఎంతగా చేసుకోరు ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది కొద్ది రోజుల్లో తేలే అవకాశం ఉంటుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్